హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ సుష్మా. ఎప్పుడు చికెన్ బిర్యానీలు తిని బోర్ కొట్టిందా అండి? అయితే మీకోసం ఒక మంచి రెసిపీని తీసుకొచ్చేసాను. అదే ఎగ్ ఇంకా మిల్ మేకర్ బిర్యానీ అండి. ఇది అచ్చం మటన్ బిర్యానీ లాగా ఉంటుంది. మనం మటన్ ఎట్లా ఉంటుందో సేమ్ అలానే అనిపిస్తుంది అండి టేస్ట్. అయితే ఒకసారి మీరు చేసి చూడండి, చాలా బాగుంటుంది. మరి దీని తయారీ ఎలానో చూసేద్దామండి. ముందుగా మిల్ మేకర్స్ ని చక్కగా వేడి నీటిలో ఉడికించుకొని నీళ్లు పిండేసి ఇలా పెట్టుకున్నానండి. ఈ మిల్ మేకర్స్ వచ్చేసి రెగ్యులర్వి కాదు, మన ప్యాకెట్స్ లో వస్తాయి కదా, అవి అయితేనే బాగుంటాయండి. అంటే మనం నీళ్లు పిండిన తర్వాత కూడా చాలా గట్టిగా ఉంటాయి అన్నమాట, మనకు ముక్కు చెదిరిపోకుండా ఉంటుంది. అదే మామూలు అయితేను పిప్పి పిప్పి అయిపోతాయి, కాబట్టి ఇలాంటి మిల్ మేకర్స్ తీసుకుంటే చాలా బాగుంటుంది. వీటిని మొత్తం నీళ్లు పిండేసి ఒక గిన్నెలోకి తీసుకున్నాను. ఆ తర్వాత ఇందులో 2 స్పూన్లు కారం, 1.5 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్లు పెరుగు కూడా వేసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ గరం మసాలా కూడా వేసుకుని దీనంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో 1 స్పూన్ నూనెను కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. నూనె వేయడం వల్ల ముక్కలకి మసాలా చక్కగా పడుతుంది అనమాట. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకుని 1/2 గంట పాటు మ్యారినేట్ చేయాలి. మీకు టైం ఉంటే ఇంకా ఎక్కువసేపు కూడా పెట్టుకోవచ్చండి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆ ఆయిల్ లో కొద్దిగా పసుపు కారం వేసుకోవాలండి. అందులో మనం 8 నిమిషాల పాటు ఉడికించుకున్న కోడిగుడ్లని పొట్టు తీసి వేసుకుని ఒక 3 నుండి 4 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఎక్కువసేపు అవసరం లేదండి, బాగా గట్టి అయిపోతాయి కాబట్టి 3-4 నిమిషాలు సరిపోతాయి. ఇవి వేగిపోయాయి కాబట్టి వీటిని తీసుకుంటున్నాను వేరే ప్లేట్లోకి. ఆ తర్వాత అదే గిన్నెలోకి 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకుంటున్నాను. మీరు కావాలంటే బటర్ కూడా వేసుకోవచ్చు. అలాగే 2 చిన్న బిర్యానీ ఆకులు, మసాలా దినుసులు వేసుకుంటున్నాను. లవంగాలు, యాలకులు, సాజీరా, జాజి పువ్వు, ఇంకా మీకు ఏదైతే అది వేసుకోవచ్చండి. ఇవి కాస్త వేగిన తర్వాత 2 పచ్చిమిర్చిని చీల్చి వేసుకుంటున్నాను. అలాగే ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి. వీటిని కాసేపు వేయించుకోవాలి. ఉల్లిపాయలు రంగు మారిపోయిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసుకోవాలండి. 2 టమాటాలను చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. వీటిని కూడా కాసేపు వేయించుకోవాలండి. ఇందులో కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవాలి. మనం ఆల్రెడీ మిల్ మేకర్ లో వేసుకున్నాం కాబట్టి ఇక్కడ టమాటా ముక్కలకు సరిపడంత ఉప్పు మాత్రమే వేసుకుంటున్నాను. అలాగే చక్కగా శుభ్రం చేసి పెట్టుకున్న పుదీనా ఆకులను కూడా వేసుకొని దీనంతా కూడా కలుపుకుంటున్నానండి. 1-5 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే టమాటా ముక్కలు చక్కగా మెదిపోతాయి. ఇవంతా కూడా ఇలా మ్యాష్ అయిపోయిన తర్వాత ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న మిల్ మేకర్ మసాలా ఉంది కదా, దాన్ని మసాలాతో పాటుగా ఇందులో వేసేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలండి. ఈ విధంగా మిక్స్ చేసుకుని మూత పెట్టి 10 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. చక్కగా మసాలా అంతా కూడా ముక్కలకు పట్టేస్తుంది. ఈలోగా రైస్ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ పైన కుక్కర్ పెట్టుకుని కొద్దిగా నూనె అలాగే కొద్దిగా నెయ్యి కూడా వేసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే మొత్తం నెయ్యి కూడా వేసుకోవచ్చు, లేదంటే బటర్ కూడా వేసుకోవచ్చు. ఇందులో మనం బిర్యానీ మసాలా దినుసులన్నింటినీ కూడా వేసుకోవాలి. అలాగే 2 చీల్చిన పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో పుదీనా ఆకును కూడా వేసుకుంటున్నానండి. అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని చక్కగా వేయించుకోవాలి. 2 నుండి 3 నిమిషాల పాటు వేయించుకుంటే ఇదంతా కూడా చక్కగా వేగిపోతుంది. ఆ తర్వాత ఇందులో టమాటా ముక్కల్ని కూడా వేసుకుంటున్నానండి. ఇది పూర్తిగా ఆప్షనల్, మీకు అవసరం లేదనుకుంటే టమాటా ముక్కలు వేసుకోకుండా పర్వాలేదు. టమాటాలను కూడా కలుపుకున్న తర్వాత కొద్దిగా కసూర మేతిని తీసుకొని ఇలా చక్కగా నలుపుకొని పొడిలాగా చేసి వేసుకోవాలండి. ఇదంతా కూడా పూర్తిగా వేగిపోయిన తర్వాత ఇందులో వాటర్ ని పోసుకుంటున్నాను. 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల నీటిని చొప్పున పోసుకోవాలండి. నేను ఇక్కడ బాస్మతి రైస్ ని 1/2 గంట పాటు నానబెట్టి పెట్టుకున్నాను. 2 గ్లాసుల బాస్మతి రైస్ కి 4 గ్లాసుల నీటిని పోసుకొని రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకొని నీటిని బాగా మరగనివ్వాలి. నీరు బాగా మరిగిన తర్వాత నానబెట్టి పెట్టుకున్న రైస్ ని నీళ్ళంతా వడగట్టి ఇందులో వేసుకోవాలండి. దీనంతా కూడా ఇలా చక్కగా కలుపుకొని ఇందులో కొత్తిమీర కూడా వేసుకొని పైనుండి మూత పెట్టుకుంటున్నానండి. విజిల్ ఏం అవసరం లేదు. అన్నం దగ్గర అయ్యేంత వరకు కూడా కొద్దిగా హై మంట మీద పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి. ఈలోగా మనకి మిల్ మేకర్ మసాలా కూడా రెడీ అయిపోయిందండి. చక్కగా ఇదంతా ఇలా వేగిపోయింది కదా, ఇందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కోడిగుడ్లను కూడా వేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకొని కలుపుకుంటే మనకి బిర్యానీకి కావాల్సిన మసాలా అంతా రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత మనము అన్నంని పక్కన పెట్టుకున్నాం కదండి, అన్నం కూడా రెడీ అయిపోయింది. అన్నం ఉమ్మగిలుతుంది అనే సమయంలో చివరిగా కొద్దిగా ఎసరు ఉంటుంది కదా, ఆ టైంలో అన్నం ఇలా ఉంటుందండి.
ఇది ఇంకా పలుకు పలుకే ఉంది, పూర్తిగా ఉడకలేదన్నమాట. ఇప్పుడు దీనిపైన మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న మసాలాని ఈ విధంగా పరుచుకోవాలి. చక్కగా ఇలా పెట్టుకున్న తర్వాత కుక్కర్ మూతను పెట్టేసుకుని మరో 5 నిమిషాల పాటు సిమ్ లో ఉంచుకున్నట్లయితే మనకి ఎగ్ మిల్ మేకర్ బిర్యానీ రెడీ అయిపోతుందండి. చూస్తున్నారు కదండి, ఇప్పుడు మనకి ఇది రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుని 10 నిమిషాల తర్వాత నేను ఇది ఓపెన్ చేసి చూపిస్తున్నానండి. వెంటనే తీయకూడదు, ఒక 10 నిమిషాలైనా అలా పక్కన ఉంచేసుకోవాలి. ఈ మసాలా అంతటిని కూడా పక్కన అనుకుని మనం రైస్ ని తీసుకోవాలండి. దీనిలా ఫస్ట్ రైస్ ని సర్వ్ చేసుకోవాలి. పక్కన మసాలా అంతా అనేసి కింద ఉన్న రైస్ ని తీసుకుంటున్నాను. చక్కగా పొడి పొడలాడుతూ ఎంత బాగొచ్చిందో బిర్యానీ అయితే, చాలా బాగా కుదిరిందండి. పైనుండి ఈ విధంగా ఎగ్స్ ఇంకా మిల్ మేకర్ మసాలాని అంతా కూడా పెట్టుకుంటే మనకి ఎగ్ మిల్ మేకర్ బిర్యానీ రెడీ అయిపోతుందండి. చక్కగా ఇలా వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎప్పుడు రొటీన్ గా చికెన్ మటన్ ఎగ్ బిర్యానీ కాకుండా ఇలా మిల్ మేకర్ ఇంకా ఎగ్ మిక్సింగ్ లో ఇలా చేసుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుందండి. టేస్ట్ కూడా అదిరిపోతుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మీరు ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.